Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. కోవాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాం. చాలా ఘనంగా జరిగింది. ఇప్పటివరకు రాత్రి 10:30 వరకు కూడా చేస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా చాలా ఆదిరామానాలు చూపిస్తున్నారు. జగనన్న గత 4 ఏళ్ళ నుంచి ఇచ్చిన సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో మేలు చేశాయని చాలా ఆనందంగా మహిళలు మళ్ళీ నువ్వే రావాలి జగనన్న అని నినదిస్తూ ఉన్నారు. ఇది ఒక కులానికే మతానికే సంబంధించింది కాదు, అన్ని వర్గాలు అదే మాట చెప్తూ ఉన్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని పేద కుటుంబాలకి ఇంతమంది నిజంగా అవసరమైన లబ్ధిదారులకి లబ్ధి అందడం అంటే చిన్న విషయం కాదు. ఈ యజ్ఞంలో ఒక శాసనసభ్యుడిగా మేము కూడా భాగస్వామ్యందుకు చాలా సంతోషంగా ఉంది. కోవాడ గ్రామంలో దాదాపుగా 3 రోజుల నుంచి చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా అదే రకమైన స్పందన ఉంది. తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ఇక్కడ అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలు ఈ గ్రామ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్నీ కూడా పూర్తి చేస్తాం. ప్రధానంగా ఎక్కడైనా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, 4 వీలర్స్ ఉన్నవారికి తప్ప మిగతా అందరికీ దాదాపుగా పథకాలు వచ్చినాయి. ఇంకా ఏదన్నా నిజంగా అర్హత ఉండి లబ్ధి రాకపోతే తప్పకుండా పరిశీలిస్తామని సందర్భంగా చెప్తూ, నాతో పాటు మా ఎంపీపీ గారు పద్మంజ బాబ్జీ గారు, మా జడ్పీటీసీ గారు నురుకుతు రామకృష్ణ గారు, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ గారు తోటకర్ శ్రీను గారు, మా ఇంపార్టెంట్ నాయకులు మాజీ వైస్ ప్రెసిడెంట్ కలకొండ సుధీర్ గారు, గ్రామ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు రవి గారు, తర్వాత పెద్దలు జ్ఞాన ప్రభాకర్ గారు, ఇంకా చాలామంది నాయకులు పేరు పేరున అందరికీ కూడా, రోజా గారు, మాధవ్ గారు, శంకర్ గారు, తర్వాత సన్నీ, ఇతర పెద్దలు చాలామంది హాజరయ్యారు. అదే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సర్పంచులు కానీ ఎంపీటీసీలు పెద్దలు నాయకులు అందరూ కూడా వచ్చారు, కరప నాయకులు కూడా వచ్చారు.